KCR Palana. What did I know? KCR Palana. See young, down, down. See young, down, down. See young, down, down. See young, down, down. Congress Karyakarta by Dorjan Young. Nothing jarring. Congress Karyakarta by Dorjan Young. Nothing jarring. See young, down, down. 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 What did I know? KCR Palana. What did I know? KCR Palana. Congress Party. Congress Party. See young, down, down. See young, down, down. See young, down, down. See left, right, Congress. Hey, hey, Congress. Jai, jai, Congress. Hey, hey, Congress. Jai, jai, Congress. See young, down, down. See young, down, down. See young, down, down. See young, down, down. Congress to chala gata ma. Kabardar, kabardar. Congress to chala gata ma. Kabardar, kabardar. Adalindira Congress. Kabardar, kabardar. Adalindira Congress. Kabardar, kabardar. Demira, dem, demira, dem. Dumdara, dem, dumdira, dem. Congress Karyakarta by Dorjanya. Congress Karyakarta by Dorjanya. TRS Gundalala Congress Karyakarta by Dorjanya. TRS Gundalala Kabar Dar 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 Aklamara chulani vantane chale kesiyar
మా సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త అయిన సునీల్ కనుగోలు ఆఫీస్పై పోలీసులు ఎలాంటి విచారణ ముందస్తు లేకుండా వచ్చి అరెస్ట్ చేయడమే కాకుండా ల్యాప్టాప్ నుండి ఫోన్ సీజ్ చేసిర్రు. దీని మీద పిటిషన్ ఉందా అంటే లేదు అని చెప్పారు. ఇది అక్రమ అరెస్టు, కాంగ్రెస్ మీద అక్రమ దాడి, కార్యకర్తలను కూడా అడ్డుకున్న కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం అనేది శోచనీయం. మరి వీళ్ళంతా చేసేది ఏంటిది? వీళ్ళు ప్రశాంత్ కిషోర్ తోటి వీళ్ళు చేస్తేనేమో సంసారం అవుతుంది, మేము చేస్తేనే వ్యభిచారం అవుతుంది. మేము కంపల్సరీ ఇంకోసారి కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ దాడి చేస్తే కాంగ్రెస్ మూకుమ్మడిగా మేమందరం కలిసి టీఆర్ఎస్ను కూడా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. కాంగ్రెస్ సోషల్ మీడియాకి ఆఫీస్ పే వితౌట్ ఇన్ఫార్మేషన్ బగర్ ఇన్ఫార్మేషన్ దియా గయా और ऑफिस को सीज किया गया. लिहाजा कांग्रेस पार्टी के जिम्मेदारान के बीच आज हम एक एहतजाजी रैली निकाले और वो रैली से ये ऐलान करना चाहते हैं कि आने वाले दिनों के अंदर अगर कांग्रेस पार्टी के कार्यकर्ता को और कांग्रेस पार्टी के कारकुनों को अगर डराने धमकाने की कोशिश करेंगे तो याद रखना आने वाले दिनों के अंदर कांग्रेस का एक भी कार्यकर्ता हो या MLA हो अपने घरों से बाहर नहीं निकलेगा. इसलिए कि जो जुल्म हो रहा है आज TRS गवर्नमेंट के अंदर वो जुल्म को रोकने के वास्ते ये आवाज़ आवाम में ले जाने के वास्ते आज एहतजाज हो रहा है. कांग्रेस पार्टी 130 साल आना पुरानी कांग्रेस पार्टी है. कभी किसी दिन कोई पार्टी के कार्यकर्ता के ऊपर जुल्म नहीं करी. ये गवर्नमेंट आने के बाद कांग्रेस कार्यकर्ताओं के ऊपर कांग्रेस के लीडरों के ऊपर बेझिझक केस करते हुए डराना चाह रही, लेकिन यह कांग्रेस का एक एक कार्यकर्ता कोई भी डरने वाला नहीं है. जब भी जरूरत पड़ेंगे कांग्रेस के हर कार्यकर्ता से हर लोग से लड़ने के वास्ते आगे रहेंगे. जो वक्त दिया गया है मैं शुक्रिया अदा करते हुए अपनी बात को खत्म करूँ. వ్యూహకర్త సునీల్ కనుగోలు గారి ఆఫీస్ పై దాడి ఏదైతే జరిగిందో దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళి పోరాడాలి, కానీ ఈ ఆఫీసుల మీద పడి సోషల్ మీడియా ఉండద్దు, వేరే వాళ్ళు ఎవరికి ఉండద్దు, ఓన్లీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకే ఉండాలనేది నిజంగా నిరంకుశ ప్రభుత్వానికి నిదర్శనము. నిజంగా ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాలో ఏదైనా ప్రచారం చేసుకోవచ్చు, కానీ వేరే పార్టీలు అనేది చేస్తున్నట్టయితే ఇలాంటి దాడిలు చేయడము చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రదర్శించే హక్కు ఉంటుంది, కానీ అలాంటి ప్రతిపక్షాలకు ఎలాంటి హక్కు లేదు, ఓన్లీ మాకు అధికార పార్టీ వాళ్ళకే ఉన్నదనేది నిజంగా బాధాకరమైన విషయము. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి నుంచి కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కటి ఏదైనా ఎక్కువ చేసి దాన్ని ఏదైనా పని చేస్తే దాన్ని స్టార్ట్ చేయడం మాత్రమే, పబ్లిసిటీ చేసుకోవడానికి మాత్రమే ఈ సోషల్ మీడియా పనికొస్తుంది. తర్వాత అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఎవరికి చెప్పకుండా సోషల్ మీడియా రాకుండా ప్రదర్శిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది సోషల్ మీడియాను పెట్టుకుంటే మీకు అంత భయం ఎందుకు అనేది మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఉంటుంది, మీకు ఒక్కరికే ఉండాలంటే ఇది ప్రజాస్వామ్యము. ప్రతి పార్టీకి అనేది సోషల్ మీడియా ఉంటుంది. అసలు మీకు అంత నిజంగా కూడా భయం ఎందుకు? మా సోషల్ మీడియా మీద మీరు దారి చేయడానికి మీకు భయం ఎందుకు? అంటే ప్రజలలో వ్యతిరేకత వస్తుందనే ఒకే ఒక అపనమ్మకంతో మీరు మమ్మల్ని అణగదొక్కాలని చూస్తున్నారు. కాబట్టి మీకు భయం వేసి మా సోషల్ మీడియా కార్యాలయంపై దాడి చేసి అట్లాగే కంప్యూటర్స్ అనేది ల్యాప్టాప్స్ అనేది సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి 10-11 గంటలకు తీసుకెళ్ళడం జరిగింది. దొంగతనాలు ఎందుకు? మీకు అంత ధైర్యం ఉంటే ముందే నోటీస్ ఇచ్చి ఇది ప్రాబ్లం ఉందని చెప్పి చేయొచ్చు కదా. మీ చేతిలో గవర్నమెంట్ ఉంది, మీ చేతిలో అధికారులు ఉన్నారు, అధికారులన్నీ అందరినీ వాడుకొని ఈరోజు ఈ రకంగా చేయడం అనేది బాధాకరమైన విషయము. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగండి. కానీ ఇలాంటి చర్యలు చేయకూడదని ఈ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గతసాది పిలుపు మేరకు నిన్న రాత్రి 10 గంటలకు ఏదైతే మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన సోషల్ మీడియా అదేవిధంగా ఏ విధంగా ప్రజల వద్దకు ఏ విధంగా పోవాలనేటువంటి మాకు వ్యూహకర్త సునీల్ కనుగోలుపై వారి ఆఫీస్పై టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారము రాష్ట్ర పోలీసులు ఆ ఆఫీస్పై వచ్చి దాడి చేసి ఇలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా ఒక మీడియా పక్షాన సోషల్ మీడియా నడిపిస్తున్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒకట ఒక మీడియా పరంగా మరో ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులతోని ఆఫీసులు రన్ చేస్తుంటే
మరి పోలీస్ వాళ్ళు దౌర్జన్యం చేసి కేసీఆర్ ఆదేశానుసారం మరి ఆ విధంగా ల్యాప్టాప్ తీసుకొని అక్కడ కంప్యూటర్ సిస్టమ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల ముందుకు పోతున్నటువంటి ఆలోచనని అరికట్టాల ఉద్దేశంతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ చేసిందని జైతాల్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అనేది రద్దయింది. ఈ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యొక్క ఏదైతే నిరంకుశ వైఖరి పోలీస్ వాళ్ళని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో అధికారంలో వస్తుంది, ఈ ప్రాంతంలో పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో బట్ట ఏదైతే ఖచ్చితంగా ప్రాంత ప్రజలు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ గారు పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదైతే సునీల్ కనుగోలు ఆఫీసును పై ధ్వంసం చేయడం, ఆఫీస్ ల్యాప్టాప్ తీసుకోవడం జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యంలో సరియైన పద్ధతి కాదు. ఈరోజు భారతదేశంలో బట్ట ఆ రోజు కిట మేము తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉద్యమం జరుగుతున్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఉన్న టీఆర్ఎస్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా మేము సహకరించాం. ఎప్పుడూ పోలీసులను అడ్డం పెట్టుకొని ఎవరి మీద కూడా దౌర్జన్యం చేయలేదు. ఈ విధంగా కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ సునీల్ కనుగోలు ఆఫీస్పై దాడి చేయడం అని కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి తీవ్రంగా ఖండిస్తున్నాం.